తప్పనిగా టమాటాలు తింటూ ఉంటే కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉందని చెప్తుంటారు. అలాగని టమాటాలను పూర్తిగా పక్కన పెట్టేస్తే వాటి రుచికి దూరం కాక తప్పదు. పైగా టమాటాల్లో సమృద్ధిగా ఉండే విటమిన్ ఏ, సి వంటి పోషకాలకి కూడా శరీరం దూరమైపోతుంది. టమాటాని మనం పూర్తిగా దూరం చేసుకోకూడదని హెచ్చరించేలా ఇప్పుడు మరో పరిశోధన వెలుగులోకొచ్చింది. క్యాన్సర్ వల్ల కలిగే మరణాలలో 10% మరణాలకి జీర్ణాశయ క్యాన్సరే కారణంగా ఉంటుంది. కడుపులో క్యాన్సర్ మొదలైనప్పటికీ అదేదో సాధారణ కడుపు నొప్పో, అజీర్ణ సమస్యో, అల్సరో అనుకోవడం చేత క్యాన్సర్ ముదిరిపోయేదాకా దాన్ని ప్రజలు నిర్లక్ష్యం చేస్తుంటారు. కాబట్టి మిగతా క్యాన్సర్ల కంటే ఇది చాలా ప్రమాదకరంగా మారుతుంది. జీర్ణాశయ క్యాన్సర్లకి దారితీసే చాలా పరిస్థితులు మన స్వయంకృతాపరాధాలే. ఊరగాయలు, ఉప్పు ఎక్కువగా ఉన్న పదార్థాలు, వేపుళ్ళు, మాంసం ఎక్కువగా తినడం వల్ల క్యాన్సర్ రావచ్చు. పొగ తాగడం, మద్యపానం అలవాట్లు కూడా ఈ క్యాన్సర్కు దారితీస్తాయి. మన కడుపులో ఉండే హెలికోబాక్టర్ పైలోరీ అనే సూక్ష్మ క్రిమి వల్ల కూడా ఈ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. ఇక జన్యుపరంగా వచ్చే ప్రమాదమూ లేకపోలేదు. మెడిటేరియన్ ప్రాంతంలో ఉండే వారిలో ఈ తరహా క్యాన్సర్ చాలా తక్కువగా ఉంటుందన్న వాదన చాలా రోజుల నుంచి ఉన్నదే. పొగ తాగకపోవడం, తాజా కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం వంటి అలవాట్లే ఇందుకు కారణం అనుకునేవారు. ఇప్పుడు దానికి మరో రహస్యం కూడా తోడైంది. ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్ వంటి దేశాల్లోని ప్రజలు టమాటాలను ఎక్కువగా తినడం వల్ల వారిలో జీర్ణాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం తక్కువని తేల్చారు. ఇటలీలోని నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేపల్స్ సంస్థ జీర్ణాశయ క్యాన్సర్ మీద టమాటాల ప్రభావం తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఇందుకోసం దక్షిణ ఇటలీలో ఎక్కువగా కనిపించే శాన్ మార్జానో, కోర్బారినో అనే జాతి టమాటాల నుంచి తీసిన రసాయనాలను జీర్ణాశయ క్యాన్సర్ రోగులకు అందించి చూశారు. ఈ రసాయనాలు రోగి శరీరంలోకి చేర్చినప్పుడు వారి శరీరంలోని క్యాన్సర్ కణాలు చనిపోతున్నాయని, వాటి అభివృద్ధి కూడా ఆగిపోతోందని గమనించారు. ఇదే తరహా ఉపయోగం మిగతా టమాటాల వల్ల ఉంటుందో లేదో తేల్చాల్సి ఉంది. మితంగా తింటే ఏ ఆహారమైనా మనకు ఔషధంగానే ఉపయోగపడుతుందని ఈ పరిశోధన మరోసారి రుజువు చేస్తోంది. కాబట్టి భయాలన్నీ పక్కన పెట్టి టమాటాల్ని కూడా అప్పుడప్పుడు ఓ పట్టుపడితే సరే.